అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మిడ్ నైట్లో ఒక 1000 దోమలను పట్టుకొని ఒక్కొక్క దోమకి ఇంజెక్షన్ ఇచ్చి ఆ దావని పెట్టులో పెట్టుకొని పైనుంచి ఊపితే ఆ ఇంజెక్షన్ ఏపించుకున్న దోమలు చంద్రబాబు గారి కాళ్ళకు గుచ్చుకొని చేతులు గుచ్చుకొని అమ్మ 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 అని అట్ట చేశారా? అట్ట విలువుతుందండి, విలువుతుందా? ఎందుకండి అసలు పిచ్చి వేషాలు వేయటం దేనికి? అవినీతి పనులు చేయటం దేనికి? అవినీతిని మేము చేయట్లేదు, మీ ప్రజలందరూ చెబుతున్నారా? నేను ఎప్పట్లా ఎవరు ది గ్రేట్ భారతదేశంలో ఇప్పుడు టాపెస్ట్ టాలెస్ట్ హానెస్ట్ జెంటిల్మన్ జెంటిల్ పొలిటీషియన్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఆ మోడీ గారు అబద్ధం చెప్తారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి? ఆయనకేం కర్మ? లెజెండ్, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గెలిచి ఆ గుజరాత్ని నెంబర్ వన్ స్టేట్గా మార్చాడు. ఇప్పుడు ఆ భారతదేశంలో ప్రధానమంత్రి, ప్రపంచం మొత్తం భారతదేశానికి పేరు వచ్చేలాగా ప్రవర్తిస్తున్నాడు జెంటిల్మన్. అతను స్వయంగా చెప్పాడు చంద్రబాబు పక్కా అవినీతి పరుడు. ఎందుకు ఈ పురంధేశ్వరి నో అందు? ఏమో మళ్ళా బీజేపీ గెలిస్తే మళ్ళీ నాకు మంత్రి పదవి ఎత్తి పోయిద్దేమో, అందుకని నా 50-38గా ఉంది. ఇప్పుడు అందా ఎప్పుడన్నా అందే మోడీ గారు అబద్ధం చెప్తున్నారు, మా బాబు మంచోడు, మా బాబు బంగారం అన్నదా? అనదు. ఎడ్జిలో ఉంటారు వాళ్ళు. ఈయన ఓడిపోయింది అనుకోండి, టక్కన ఇటు పడిపోయి పట్టుకొని సోనియాజీ ఆరామ్మాయి, ఇది వీళ్ళ క్యారెక్టర్. ఇంతకంటే ఏం చెప్పాలి చెప్పండి? అంత పెద్ద మనిషి చెప్పాడు, పైగా కోర్టులో ఏమండి ఒక దాన్ని ఇప్పుడు నాలాంటి ఉండి నన్ను కూడా ఏమైనా జైల్లో పెట్టాలంటే ఐపీసీ ప్రకారమే, నా నేను చేసిన తప్పు ప్రకారమే, నేను చేసిన క్రైమ్ ప్రకారమే శిక్ష వేస్తారు తప్ప ఎవరైనా జడ్జీలు వాళ్ళు ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ వల్ల లేకపోతే బీజేపీ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల టీడీపీ పార్టీ వల్ల వైసీపీ పార్టీ వల్ల ఏమంటే వాళ్ళ పార్టీలు ఉంటాయి, వాళ్ళకి ఎంతో చదువుకొని హార్డ్ వర్క్ చేసి ఆ సీట్లో కూర్చుంటారు జడ్జి సీట్లో. అందులో నిర్దోషిగా ఎవడొస్తే వాళ్ళకేంటి, దోషిగా ఎవడొస్తే వాళ్ళకేంటి, ముద్దాయిగా ఎవడు నిలబడితే బోన్ నాకేంటి? ఈ ముద్దాయి కరెక్టా కాదా? ఈ ముద్దాయి దోషా కాదా? నిర్దోష ముద్దాయా, ముద్దాయా దోష, ఇవి అడుగుతారు కదా. అడిగి ఎన్నిసార్లు మరి ఈయనకి 16-17 సార్లు స్టే ఇచ్చారు కదా, అప్పుడు మాట్లాడలేదే ఈ మేడము? ఎందుకు ఎందుకండి బాబు గారు అన్నిసార్లు స్టే అడుగుతారు? మీరు ఆనెస్ట్ ఫెలో కదా, దర్యాప్తు చేయమనండి అనలేదే. అంటే బయటకు వస్తాయి, ఇలా మీరు చెప్పారే దోమలు, దోమల కంటే ఫాస్ట్గా ఉన్నాయి లోపల అవినీతి, బయట 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 బయటకు వచ్చింది. ఎంత అవినీతి ఉందంటే నేను నోటితో చెప్పలేను, నాకే సిగ్గేస్తుంది. అన్ని రకాలుగా మోసాలు చేశాడు చంద్రబాబు నాయుడు. అంతేగాని జగన్ గారిని, జగన్ గారు చంద్రబాబుని జైల్లో పెడతారా? అంత కెపాసిటీ ఉంటే ఆయన జైలుకి ఎందుకు వెళ్తాడు? ఏ ఆయన్ని 1.5 ఇయర్ జైల్లో మీరు కావాలని పెట్టారు రాంగ్ రూట్లో దొంగ సాక్ష్యాలతో. ఆయన ఎప్పుడన్నా అన్నాడా జడ్జిల్ని, జడ్జి గారు నేనేం చేయలేదు చంద్రబాబు అలా దండం పెట్టుకుంటూ నవ్వుతూ వెళ్ళాడు, చూసుకోండి క్లిప్పింగ్ ఉంటుంది, జైలుకి పంపించారు, దండం పెట్టుకుంటూ నవ్వుతూ జైలుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు 1.5 ఇయర్ ఎట్ట పెట్టారు ఇతను జైల్లో అని బాధపడి బయటకు వెళ్తే అదే నవ్వుతూ మళ్ళీ వచ్చి జైల్లోంచి బయటకు వచ్చాడు, పార్టీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజలకి న్యాయంగా పరిపాలిస్తున్నాడు, న్యాయంగా సర్వీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను జగను పద్దాకు ఉంటాడేమో, ఇతనే మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేనేం కావాలి, మా మొగుడు దగ్గుబాటు ఏం కావాలి, మా బాబు ఏం కావాలి, బాబు కొడుకేం కావాలి, మా బాలయ్య బాబు ఏం కావాలి, మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మళ్ళీ మీసాలు ఎలా తిప్పాలి? మీరు హానెస్ట్ అయితే ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు, యు ఆర్ నాట్ అట్ ఆల్ హానెస్ట్, మిమ్మల్ని ప్రేమించరు. మీకు కోం పిచ్చి, అధికార పిచ్చి, అబద్ధాలు మోసాలు, ఎన్నిసార్లు పార్టీ మారుతారు ప్రధానేశ్వరి గారు తెలుసా మీకు? బీజేపీ అంటే తెలుసా మీకు? అదే బీజేపీ ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా మీకు?
మధోక్ అంటే ఎవరో తెలుసా మీకు? మధోక్ తెలుసుగా, కుక్కర్న క్లూ ఇస్తా, జనసంఘ్. ఏమి తెలియదు మనకి. మనకేందంటే మార్కెట్లో రోడ్డు మీద ఉంటుంటాం, ఏ పార్టీ ఖాళీగా ఉంది, ఇది గెలిచే అవకాశం ఉంది. జంప్, మీరు జంప్ అయ్యారా? ఎన్నిసార్లు జంప్ అయ్యారు? టీడీపీ, టీడీ టు కాంగ్రెస్, కాంగ్రెస్ టు బీజేపీ, మళ్ళీ అది పోతే మళ్ళీ కాంగ్రెస్. ఇది చేశాడా జగన్మోహన్ రెడ్డి? ఏ పార్టీ మార్చాడా? ఒకటే, వాళ్ళ నాన్నతో పాటు. వాళ్ళ నాన్న అవమానించినందుకు ఆ పార్టీ వద్దు, నాకే పార్టీ వద్దు, నేనే పార్టీ పెట్టుకుంటా. ఇది హానెస్టీ, మీది నాస్టీ. సిగ్గుపడండి మేడం, మళ్ళీ ఎప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, మాట్లాడండి. నిజంగా విట్నెస్ ఉంటే యూ కెన్ టాక్, యూ కెన్ టాక్ హార్డ్లీ ఆల్సో. అవేమి లేవు. ఇప్పుడు కొత్తగా మీకు పదవి ఇచ్చారు, ఈ బీజేపీ ఏంటంటే మీకు తెలియదు. ఎన్నాళ్ళు కష్టపడ్డాడో, ఎక్కడో జనసంఘంలోంచి మళ్ళీ జనతాలోకి వచ్చి, జనతా నుంచి మళ్ళీ బయటకు వచ్చి అదే జనసంఘం బీజేపీగా మార్చిన వాజ్పేయి, అద్వానీ, వాళ్ళల్లో ఉన్న హానెస్టీ మీలో 1%. ఇప్పుడు అన్నాడే దోమంత, దోమంత ప్రేమ ఉందా మీకు బీజేపీ అంటే? మీకు ప్రేమ లేదు మీకు. అంటే ఇక్కడ చూస్తున్నారు, గెలిస్తే గెలిస్తే ఎక్కడ, గెలకపోతే ఇంకో చోట. ఇలాంటి మీరు దయచేసి ఈ పార్టీని కానీ, ఈ పార్టీ లీడర్ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, హానెస్ట్ పర్సన్. మీకు పిల్లలు ఉన్నారు మేడం, జగన్ అంత పిల్లలు ఉన్నారు. అన్యాయంగా అతన్ని ఓడించడానికి, అతన్ని అవమానించడానికి, అతని జీవితం నాశనం చేయడానికి ఈ మాటలు మాట్లాడకండి. ఇదే బీజేపీలో, ఇదే కేంద్రంలో ఎంతోమంది మంత్రులు ఇదే ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. కాంగ్రెస్ లీడరు, ఒకప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రభుత్వం గురించి, వైసీపీ ప్రభుత్వం గురించి, జగన్ గురించి ఎంత మంచిగా, ఎంత గొప్పగా మాట్లాడారో ఒకసారి మీరు చదువుకునే అలవాటు ఉంటే నెట్లో చదువుకోండి. దయచేసి తిట్టమాకండి, బ్లెస్సింగ్ చేయకర్లా.